యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నీటి వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజువుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీ యొక్క నిరీక్షణ వ్యర్థము కాదు. ఎందుకనగా దేవుడు నీ మేలు కొరకు కార్యము ఆరంభించి ఉన్నాడు. దేవుడు కొన్ని సమయములలో మనకు చేయు గొప్ప కార్యములను బట్టి ఆయన నామ మహిమార్థమై మనలను నిరీక్షింపజేయుదురు. నీకు దేవుని యొద్ద నుండి జవాబు కాని కార్యము కాని ఆలస్యం అవుతుందని నా సొమ్మసిల్లక ఆయనను స్తుతించి నూతన బలము పొందుకొనుము. అలయక ఆకాశములో పైకి ఎగురు పక్షిరాజు వలె ఎవరూ ఊహించని రీతిగా మరియు ఇతరులకు వెలిగించుటకు గాను నిన్ను ఆయన చీకటిలో నడిపించుచున్నారని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి దేవుని యందు విశ్వాసముంచి ఆయన వైపు చూచుచు నీ జీవితములో శ్రమల వలన అలసియున్న నీవు నూతన బలము పొందుకొనుచు ప్రభువును మహిమపరచుము. ప్రభువు ఈ వాగ్దాన రీతిగా నిన్ను నడిపించుదురుగాక. ఆమెన్.